హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి. మా టీవీలో ప్రసారమయ్యే కార్తీక దీప సీరియల్ అన్నిటికంటే టీఆర్పీలో ముందుకు దూసుకుపోతుంది. సో ఈ సీరియల్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ ఏంటో చూద్దామా. ఆగస్టు 31వ ఎపిసోడ్, మోనిత తెగింపు, కార్తీక్ని కూడా ఇరికించే కుట్ర. ఇక కార్తీక్ దీపలు పీటల మీద కలిసి కూర్చొనున్నారు. భార్యాభర్తలుగా సత్యనారాయణ వ్రతం చేసుకునున్నారు. కానీ మౌనిత వాళ్ళని శాశ్వతంగా విడదీయడానికి ప్లాన్ చేస్తుంది. ఇక ఈ పరిస్థితిలో దీప తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఆగస్టు 31 రాత్రి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఆ సమయంలో మీకోసం ముందుగానే గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ముందు ఎపిసోడ్ చూద్దాం. అంటే ఆగస్టు 31 ఎపిసోడ్. మౌనిత తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ షాపింగ్ మాల్ నుంచి ఫోన్ చేసి చెప్పిన మాటలని పదే పదే తలుచుకుంటూ అల్లాడుతుంది. ఇప్పుడు దీప జడ్జికి కంప్లైంట్ చేస్తే ఎట్లా? అయితే 6 రోజులే ఉంటానన్నాడని సౌందర్య ఆంటీని ఆ జడ్జికి చెప్పేస్తే అంటూ టెన్షన్ పడుతుంది మౌనిత. ఇక ఎలా కార్తీక్కి నాకు పెళ్లి జరిగేది, ఆ దీప శాశ్వతంగా దూరం అయ్యేది అని ఆలోచించి ఏదో ఐడియా వచ్చినట్లుగా, అలా చేస్తే చాలు, నేను అనుకున్నది జరుగుతుంది అనుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది మౌనిత. ఇక అదే టైంలో సారీ కార్తీక్, ఇందులో నిన్ను ఇరికించాల్సి వస్తుంది అనుకుంటుంది మనసులో మౌనిత. ఇక నిన్నటి ఎపిసోడ్లో మౌనిత ప్లాన్ ఏంటి అనేది వివరంగా చూపించలేదు. ఇక 588వ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. ఆసుపత్రిలో ఉన్న కార్తీక్ దగ్గరకు మౌనిత వస్తుంది. ఇంతలో సౌందర్య కాల్ చేసి, సుపుత్ర, ఇందాక దీప పక్కన కూర్చోకూడదనే కంగారులో అతి జాగ్రత్తలో పర్సు మర్చిపోయావు, అటే వస్తున్నా, నీ పర్సు నీకు ఇచ్చేసి వెళ్తాను అంటుంది సౌందర్య ఆంటీ. సరే అంటాడు కార్తీక్. ఇక ఆ తర్వాత మౌనిత మాట్లాడుతూ, నేను అడిగిన దానికి నో అనకూడదు కార్తీక్ నువ్వు అంటూ మాట తీసుకొని రేపు వ్రతానికి నేను కూడా రావాలనుకుంటున్నాను. మీ మమ్మీ చేత నన్ను పిలిపించు, ఎందుకంటే మీ మమ్మీ చాలా కోపంగా ఉన్నారు నా మీద, అందుకే ఆవిడ పిలిస్తేనే నేను మీ ఇంటికి రాగలుగుతాను అంటుంది మౌనిత. ఇక దానికి కార్తీక్ ఏమంటాడు, సరే అంటాడు. ఎందుకు నువ్వు ఉన్నట్టుండి మా ఇంటికి రావాలనుకుంటున్నావు మౌనిత అని కార్తీక్ అనుమానంగా అడిగితే, అదేం లేదు కార్తీక్, ఈ ప్రపంచంలో నాకు మీ ఫ్యామిలీ తప్ప ఇంకెవరున్నారు, నేను మళ్ళీ మీ ఫ్యామిలీకి దగ్గర కావాలని అనుకుంటున్నాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ ఏం రావు కదా అంటుంది మౌనిత దీర్ఘంగా ఆలోచించుకుంటూ. ఇక మౌనిత వెళ్ళిన కాసేపటికి సౌందర్య ఆంటీ కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో కార్తీక్, మౌనితని పిలువు మమ్మీ, తన వల్ల ఎలాంటి ఆటంకం రాదని నేను నీకు మాటిస్తున్నాను అంటాడు సౌందర్యతో. దాంతో కార్తీక్ ఎదురుగానే మౌనితకి కాల్ చేస్తుంది సౌందర్య ఆంటీ. మౌనిత, రేపు వ్రతానికి రా, ఇంకా కొందరు కావాల్సిన వాళ్ళని పిలవాలి, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో మౌనిత, కావలసిన వాళ్ళ అంటే నేను కావలసిన దాన్ని కాదనేగా అని తనలో తానే గుంజుకుంటుంది. ఇక నైట్ టైంలో, ఇక రాత్రిపూట వేళలో కార్తీక్ దీప ఇంటికి వచ్చేసరికి 3 ఆడవాళ్ళని వేసుకొని ఈ అత్తగారు కొన్న చీరలు, కార్తీక్ కొన్న చీర అంతా వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది మన దీప. ఇక కాసేపు ఓపిక పట్టిన కార్తీక్, ఆ 3 అమ్మలక్కల్ని, మీ మొగుడ్లు మీ ఇంటికి రారా, వాడు తిన్నాడో ఉన్నాడో చూడరా అంటూ వాళ్ళందరినీ తరిమేస్తాడు. ఇక ఆ తర్వాత, తీయి ఈ దుకాణం అంటూ కార్తీక్ అరవడంతో దీప పరుగు పరుగున అన్ని చీరలన్నీ మూటగట్టి సర్దేస్తుంది. ఇక ఆ సీన్ చూస్తే భలే ఫన్నీగా ఉంటుంది మనందరికీ. ఇక మౌనిత కార్తీక్కి తనకి ఆగిపోయినప్పటి ఫొటోస్ చూసుకుంటూ విర్రవీగిపోతుంది. ఇక కార్తీక్ దీప కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి జడ్జి గారు రావడం అనేది సౌందర్య ఆంటీ ప్లాన్. అంటే రేపు వ్రతానికి కూడా ఆ జడ్జి గారిని ఆంటీ పిలిచే ఉంటుంది. రేపు నేను అక్కడికి వెళ్ళి ఈ ఫొటోస్ అన్నీ ఆవిడికి చూపించి నా జీవితానికి కూడా న్యాయం చేయమని అడుగుతాను అని అంటుంది మౌనిత. ఇక దాంతో జడ్జి గారు కార్తీక్ని నిలదీస్తారు. ఏమయ్యా ఓ ఆదర్శమూర్తి, ఇదేం పని అని బాగా తిడతారు జడ్జి గారు. దాంతో వ్రతం అక్కడికక్కడే ఆగిపోతుంది. నా పెళ్లికి ఓ పరిష్కారం దొరుకుతుంది అనుకుంటుంది మౌనిత. ఇక కార్తీక్ కొప్పడినా కూడా ఆ తర్వాత కార్తీక్ కాళ్ళ మీద పడి సారీ చెప్పేస్తాను, తప్పకుండా నన్ను క్షమించేస్తాడు అని ప్లాన్ చేస్తుంది మన మౌనిత. ఇక రేపటి ఎపిసోడ్ కమింగ్ అప్లో ఏం జరిగిందో చెప్తాను.
రేపు తెల్లవారుజామున నేను వెళ్ళిపోతాను, బ్లాక్ చెక్ పెడుతున్నాను అంటూ ఉంటాడు కార్తీక్ దీపతో. ఇక దీప బాగా ఏడుస్తూ, పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ నేను మరో మగాడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు డాక్టర్ బాబు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ కార్తీక్ కాళ్ళ మీద పడుతుంది దీప. కాస్త కరిగిన కార్తీక్ దీపని పైకి లేపి కన్నీళ్లను తుడుస్తూ, వెళ్ళి ప్రశాంతంగా పడుకో దీప అని తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతాడు. అమ్మో, ఇది కలనా లేక నిజమా అనేది ఆసక్తిగా మారింది. ఇక కార్తీక దీపం సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు